నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 20, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 6:18. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్లే ఏకాదశి. ఏకాదశి తిథి మార్చి 20 బుధవారం తెల్లవారితే 3:30 మార్చి 21 గురువారం తెల్లవారితే 4:07 వరకు ఏకాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం మార్చి 20 బుధవారం రాత్రి 12:31 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కర్కాటక రాశిలోకి చెందుతారు. యోగం అతిగండ సాయంత్రం 5 వరకు. తదుపరి సుకర్మ. కరణం మణిజ మధ్యాహ్నం 1:22 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:25 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం ఉదయం 7:28 నుండి ఉదయం 9:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:34 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండ ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. గులిక కాలం ఉదయం 10:57 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:47 నుండి తెల్లవారితే 5:35 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:34 సాయంత్రం 5:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రత్యేకతల్లో ఈరోజు అమలకి ఏకాదశి అండి. ఈరోజు ఏకాదశి పూర్తిగా ఉంది. ద్వాదశి అనేది గురువారం అండి. ఆ రోజే ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. అమలకి ఏకాదశి చేయడం వల్ల ఆరోగ్యం అనారోగ్యం అనేది తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి అనేది కలుగుతుందండి. మరి ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం అండి. మరియు అంతర్జాతీయ సంతోషాల దినోత్సవం. మరియు నటుడు శోభన్ బాబు గారి వర్ధంతి కూడా ఈరోజు. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు గృహప్రవేశం చేయడానికి మరియు శంకుస్థాపన చేయడానికి మరియు బారసాల చేయటానికి మరియు అన్నప్రాసన చేయటానికి మరియు అక్షరాభ్యాసం చేయటానికి మరియు ఉపనయనం చేయటానికి మరియు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అదేవిధంగా బోర్లు తీయడానికి మరియు ఉద్యోగాలకు కానీ ఎగ్జామ్స్ కానీ అప్లై చేసుకోవడానికి మరియు అద్దె ఇంట్లో దిగడానికి అదేవిధంగా రిజిస్ట్రేషన్లకు కానీ లేదా స్థలాలకు కానీ ఇళ్ళకి కానీ అడ్వాన్సులు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిదండి. ఫ్రెండ్స్ నాదొక ఒక విన్నపం, ప్లీజ్ వీడియో అయితే ఎక్కువ మంది వెళ్ళట్లేదు అంటే వీడియో చూసి లైక్ చేయడం పోవడం వల్ల వీడియో ఎక్కువ మందికి వెళ్ళట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మరొకసారి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. చూశారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.